ఇదే పథకానికి ఎన్నికలకు కేవలం నెల ముందు 2019 ఫిబ్రవరి మార్చి మాసాల్లో ఎన్నికలకు కేవలం నెల ముందు ఇదే ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతులు లేకపోయినా కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూమి ఏమాత్రం కూడా ప్రొక్యూర్ చేయకుండానే ఈ ప్రాజెక్టుకు గతంలో గత పాలకులు వచ్చి మనందరినీ కూడా మోసం చేసేందుకు టెంకాయ కొట్టారు. ప్రాజెక్టు ప్రారంభమవుతుంది అని చెప్పి మనందరినీ కూడా నమ్మించడానికి ప్రయత్నం చేశారు, నిస్సిగ్గుగా మోసం చేశారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే ప్రాజెక్టు ఈరోజు అటవీ శాఖ అనుమతులన్నీ కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఏడాది నవంబర్ 6వ తారీఖున, అంటే ఈ నెలలోనే నవంబర్ 6వ తారీఖున అటవీ శాఖ దగ్గర నుంచి అనుమతులు వచ్చాయి. అలాగే అభయారణ్యం కావటం వల్ల నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ వారికి సంబంధించిన అనుమతులు ఇదే సంవత్సరం మే మాసంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు వచ్చాయి. ఇదే ప్రాజెక్టుకు సంబంధించి భూములు ప్రొక్యూర్ చేసే కార్యక్రమం కూడా చేసింది ఎప్పుడు అంటే మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ బిడ్డ హయాంలోనే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మరి ఇవన్నీ కూడా లేకుండానే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏ అనుమతులు కూడా లేకుండానే ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూమి కూడా ప్రొక్యూర్ చేయకుండానే మరి ఏ రకంగా 2019 ఎన్నికలకు కేవలం ఒక నెల ముందు ఏ రకంగా ఆ పెద్ద ఆయన ఏ రకంగా అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు గత పాలకులు ఏ రకంగా వచ్చి ఇక్కడికి వచ్చి టెంకాయ కొట్టాడు అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున కూడా. నేను ఇవాళ ఏదైనా కూడా చేసేసరికి చిత్తశుద్ధి ఉండాలి, ఏదైనా కూడా మాట నోట్లో నుంచి మాట వచ్చేసరికి దాంట్లో నిజాయితీ ఉండాలి. ప్రజలను మోసం చేయాలి, రైతులను మోసం చేయాలి, అక్క చెల్లెమ్మలను మోసం చేయాలి, చదువుకుంటున్న పిల్లలను సైతం మోసం చేయాలి అని చెప్పి అడుగడుగునా కూడా మోసంతోనే అడుగులు వేస్తే ఏం జరుగుతా ఉంది, ఏం జరగబోతుంది అన్నది ప్రజలే 2019లో గట్టిగా చెప్పారు. ఏమని చెప్పారు? 175 నియోజకవర్గాలకు గాను 175 నియోజకవర్గాలకు గాను గతంలో పాలన చేసిన చంద్రబాబు నాయుడు గారికి కేవలం 23 స్థానాలకే పరిమితం చేస్తూ ప్రజలు గట్టిగా తీర్పునిచ్చాడు. అబద్ధాలను నమ్మము, మోసాలకు ఓటు వేయము అని చెప్పి ప్రజలు గట్టిగా తీర్పునిచ్చిన పరిస్థితులు మనమంతా కూడా చూసాం.